హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వ్యూవర్స్, మర్మర హాస్యము రుజువు ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలంటే కామెంట్లో చెప్పండి, మీకు నాకు వీలైనంత వరకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మీకు ఒకటి అద్భుతమైన వశీకరణ యోగం గురించి చెప్తున్నాను. ఎంతటి వారినైనా సరే వశీకరణ చేసుకుంటే ఈ యోగాన్ని రాజమోహన యోగం అంటారు. అయితే ఎంతటి వ్యక్తి ఎంత కఠినాత్మైనా సరే మన మీద ప్రేమ కలిగించి మనకు అనుకూలంగా మార్చే యోగం. ఈ యోగంలో మనం చేయవలసింది ఏంటంటే, ముఖ్యంగా ఈ బొట్టు పెట్టుకొని ఎక్కడికైనా మన పని మీద వెళ్ళినప్పుడు మన ముఖానికి బొట్టు పెట్టుకొని బయలుదేరితే విజయవంతంగా పని అవుతుంది. మీరు చేయవలసింది ఏంటంటే, ఊరుకు బయట ఉన్న ఏదైనా మర్రి చెట్టు చూసుకొని మర్రి చెట్టు వద్దకు పోయి మర్రి చెట్టు కూడాను ఒక్క వేలుతో మాత్రమే, అంటే ఒకటే వేలుతోటి, మనము మన చేతికి 5,000 ఉంటాయి కదా, 5,000 ఉపయోగించకుండా ఒకటే వేలును ఉపయోగించి వేలుతో మర్రి ఊడను మనం వేలుకు ఇట్లా చుట్టుకొని కిందికి లాగుతూ, అంటే కిందికి లాగి తెంపుతూ ఆ వేరును కింద పడనీయదు. కింద పడితే ఆ వేరు పనికిరాదు. మీరు తెంపుతూ ఓం మాయా మోహిని మహామోహిని మునియా మోహిని జయ జయ అని 108 సార్లు జపిస్తూ ఆ మర్రి చెట్టు ఊడలను తెంపుతూ ఒక కవర్లో కానీ, లేకుంటే ఒక సంచిలో కానీ, ఒక జోరులో కానీ, ఏదైనా ఇతర ఒక టైల్, అంటే ఒక బ్యాగులో కానీ వేసుకొని వాటిని మీరు ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఒక కొత్త, అంటే వాడింది కాకుండా కొత్త కడవను, కడవ అంటే కుండ కానీ, లేకుంటే కొత్త చిట్టెం అంటే కొత్త ఇనుప పాత్ర కానీ తీసుకొని అందులో ఇవన్నీ మీరు అందులో ఇవన్నీ వేసి మీరు వాటిలో ఇవన్నీ వేసి అయితే మీరు అందులో ఇవన్నీ వేసి ఒక పొయ్యి తీసుకొని పొయ్యి మీద, అంటే వీటిని మీరు స్టవ్ మీద సిలిండర్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద వీటిని ఆ కడవని ఎక్కించి కింద మంట పెట్టినట్టయితే అందులో ఉన్న పదార్థం అంతా ఆ వేర్లన్నీ కాలి నల్లగా బూడిద లెక్క మారిపోతాయి. దా తర్వాత దాన్ని మీరు దించుకొని అందులో ఆముదం అంటే మనకు తెలుసు, ఇప్పుడు ఆముదం చెట్టు ఉంటుంది కదా, దాని నుంచి తీసిన ఆముదాన్ని అందులో రంగరించుకొని ముఖానికి బొట్టు పెట్టుకొని బయలుదేరినట్టయితే మీరు పేన పని విజయవంతంగా జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైన యోగం. మీరు ఈ మంత్రాన్ని జపించి సేకరించుకోవాలి. సేకరించుకున్న వాటిని జాగ్రత్తగా కింద పడకుండా సేకరించుకొని ఇది చేసుకున్నట్టయితే అద్భుతంగా పనిచేస్తుంది, మరియు అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇది అందరికీ పనిచేస్తుంది. భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, కలవడానికి పనిచేస్తుంది. మరియు ఎవరికైనా దూరంగా ఉన్న వ్యక్తులు మనము దగ్గరగా చేసుకోవడం కూడా పనిచేస్తుంది. అది ఇది బొట్టు పెట్టుకొని మీరు పోయి మాట్లాడినట్టయితే మీకు అన్నీ అనుకూలంగా జరిగి అన్నీ మీరు కోరుకున్నట్టుగా జరుగుతాయి. ఇది అద్భుతమైన యోగము. దీన్ని మీరు ఉపయోగించుకొని మీ జీవితాన్ని బాగు చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.